ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. దేవుని బిడ్డలారా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ మాట రాయబడి నేటికి 1900 ఏళ్లకు పైబడింది సుమారుగా. నేను త్వరగా వచ్చుచున్నాను అన్న యేసుక్రీస్తు వారి మాట రాయబడి పలకబడి 100 ఏళ్లు గడిచింది. త్వరగా అంటే వెంటనే, లేదా ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అన్న అర్థాలు సహజంగా వస్తాయి. త్వరగా వచ్చేస్తున్నాను. అయితే యేసుక్రీస్తు వారు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పిన తర్వాత ఇన్నేళ్ళు అవుతుంది కదా, ఇన్ని 100 ఏళ్ళు అవుతుంది కదా. త్వరగా అంటే 1900 ఏళ్ళ, త్వరగా అనగా 100 సంవత్సరముల. ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఒక మాట పలికాడంటే అది ఖచ్చితం, అది జరిగి తీరుతుంది. దేవుని వాక్యములో ఒక సున్నాయినను పొల్లైనను తప్పిపోవడానికి లేదు. యేసుక్రీస్తు వారు వస్తున్నాను అని అన్నారంటే ఖచ్చితంగా ఆయన వస్తాడు. మరి త్వరగా వచ్చుచున్నానన్న యేసుక్రీస్తు వారు ఇప్పటికీ ఎందుకు రాలేదు? నా చిన్నప్పటి నుంచి ఈ సంగతి వింటున్నాను దైవజనుల నోట. యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు, ఆయన వస్తాడు. మొదటి రాకడ జరిగింది గనక ఖచ్చితంగా రెండవ రాకడ జరిగి తీరుతుంది. ఆయన మరలా వస్తాడు, వస్తానని మాటిచ్చాడు, ఖచ్చితంగా వస్తాడు. మరి వస్తానన్న యేసుక్రీస్తు వారు ఇంకా ఇప్పటికీ రాకపోవడానికి గల కారణమేంటి? దీనికి మనము మన ఆలోచనను పెట్టించేవలసిన అవసరం లేదు. దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక దినము వంటి ఇలాంటి మాటలేమి మనం జోడించిన అవసరం లేదు. త్వరగా అంటే వెంటనేనే, వెంటనే వస్తానన్న యేసుక్రీస్తు వారు నేటికి 1900 ఏళ్ళు గడిచినా రాకపోవడానికి కారణమేమై ఉంటుందో మనం ఆలోచించాలి. మరి అప్పుడు పలికాడు కదా, ఇంకా రాలేదు కదా, ఆయన మాట తప్పు, ఆయన లేడు, ఆయన రాడు, ఇలాంటి ఆలోచనలు చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం అలా అనుకుంటామేమో అని, సమాజం ఏమైనా అలా అనుకుంటుందేమని పేతురు గారు తన 2వ పత్రికలో ఒక మాటను తెలియజేశారు. పేతురు గారు రాసిన తన 2వ పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడగలిగితే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గుర్చి అనుకుంటున్నారట. ఆయన అప్పుడు వస్తానన్నాడు, ఇప్పటి వరకు రాలేదు, ఆలస్యం జరుగుద్ది లేదా ఆలస్యం అవుతుంది. ఆ పై వచనాలన్నీ చదువుతుంటే అపహాసకులు కూడా అపహాస్యం చేసే సందర్భంగా దీనిని తీసుకుంటారు, మాట్లాడతారని కూడా ముందుగానే చెప్పేశాడు. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారు. అలా ఎంచుకున్నట్టు ప్రభువు తన వాగ్దానమును గుర్చి ఆలస్యం చేసేవాడేమి కాదు. ఆయన వాగ్దానము చేశాడంటే ఖచ్చితంగా ఆ వాగ్దానము నెరవేరుతుంది. ఆయన అనుగ్రహిస్తాడు, ఆయన మాటిచ్చాడంటే నెరవేరుస్తాడు. అది దేవుని యొక్క ఖచ్చితత్వం. అయితే ఇక్కడ ఆయన వాగ్దానము చేసి ఆలస్యం చేసేవాడు కాదు, గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని. ఇక్కడ ఆగుదామండి ఒకసారి. ఎవడును నశింపవలెనని ఇచ్చయించక అందరూ మారు మనసు పొందవలెనని అన్న ఈ 2 పదాల దగ్గర మనం ఆగగలిగితే, ఎవడును నశించవలెనని, ఎవడు నశించిపోవాలని ఆయన అనుకోవడం లేదట, అందరూ మారు మనసు పొందవలెనని అన్న పదం గురించి మనం ఆలోచిస్తే అందరూ మారు మనసు పొందవలెనని దేవునికి ఆశ ఉంది. అందరూ అనగా లోకస్తులందరూన? బహుశా అందరి ఎడల దేవుని యొక్క కోరిక అదే ఉంటుంది కదండని మనం అనుకోవచ్చు కదండి. దేవునికి తెలియదా ఎవరు రక్షింపబడతారో, ఎవరు రక్షింపబడరు? ఆయన సంకల్పంలో ఉన్నవారు ఎవరు రక్షింపబడతారన్న సంగతి ఆయనకి తెలియదా? తెలుసు. రక్షణ పొందేవారు ఎక్కువ మందా కొద్ది మందా అంటే ఏమని మనకు సమాధానం వస్తుంది? కొద్ది మందే. నోవాహు వాడలోనికి ఎంతమంది వచ్చారు? వారు రక్షింపబడిన వారు ఎంతమంది అని అంటే 8 మందే. ఆనాడు 8 మంది రక్షింపబడ్డారు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని యొక్క రాకడ దినములను అలాగే ఉండను అన్నాడు. అంటే ఇప్పుడు రక్షింపబడేవారు ఎక్కువ మంది ఉంటారు, తక్కువ మంది ఉంటారా? తక్కువ మందే ఉంటారు. మరి అందరూ మారు మనసు పొందవలనన్న ఆ అందరూ అన్న దానిలో
మనం లోకస్తులందరూ అనుకోవడానికి వీలుంటుందంటారా? ఆలోచించండి. కిందకి చదివితే ఆ అందరూ ఎవరు అన్నది మనకు అర్థమైపోతుంది. చూడండి, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. మీ ఎడల ఎవరి ఎడల? ఎవరి ఎడల? మీ ఎడల, క్రైస్తవుల ఎడల. నాడు సంఘముగా ఉన్న క్రైస్తవులు, నేటికి విస్తరించుచున్న క్రైస్తవులు, మీ ఎడల, మీ ఎడల, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవరి ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడట? దేవుని రాజ్యములోనికి ప్రవేశించిన వారి ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుని రాజ్యములోనికి ప్రవేశించిన మీ ఎడల, తన బిడ్డల ఎడల, క్రైస్తవుల ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకు? మారు మనసు పొందాలని అందరూ. అదేంటండి మారు మనసు పొందే కదా మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాం అన్న ఆలోచన వస్తుంది. ఏమండి మారు మనసు పొందే కదా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాం, మారు మనసు పొందే కదా బాప్తిస్మం తీసుకున్నాం అని ఒకవేళ మీరు అనుకుంటారేమో, మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరందరూ మారు మనసు పొందారా? మీరందరూ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి, మీరందరూ మారు మనసు పొందారా? అదేంటండి వింతగా అడుగుతున్నారు, మారు మనసు పొందడం ఏంటండి? ఆలోచించండి, మారు మనసు పొందడం ఏంటి? మారు మనసు పొందడం ఏంటి? నిజానికి నేను క్రైస్తవుని ఎలా అయ్యానంటే, ముందుగా నా తల్లిదండ్రులు క్రైస్తవులు గనుక వారు సంఘానికి వెళుతున్నారు గనుక నేను వాళ్ళతో పాటు చిన్ననాటి నుండి చర్చికి వెళ్ళాను. ఓకే, నాకు మారు మనసు ఎప్పుడు వచ్చిందో తెలుసా? చిన్ననాటి నుండి సంఘానికి వెళుతున్నప్పుడు కాదు, నా 18వ ఏట దేవుని వాక్యం రుచి తెలిసినప్పుడు నేను మనసు మార్చుకోవాలి అని అనుకున్నాను. అనుకున్న వెంటనే మారిపోలేదు. కొన్ని నెలల పాటు పడుతూ లేచాను. నా వరకు నేను చెప్తున్న సంగతి ఇది. ఇప్పుడు చెప్పండి, మీరు మారు మనసు పొందారా? మారు మనసు పొందడం అంటే, మారు మనసు పొందడం అంటే మనస్సును మార్చుకోవడం. ఏంటి మనసు మార్చుకోవడం? పాత మనసు ఒకటి ఉంది, పాపపు మనసు ఒకటి ఉంది, అపరాధముల చేతను పాపముల చేతను మలినమైన మనసు ఒకటి ఉంది. ఆ మనసుతో లోక ఆశలతో లోక తలంపులతో లోక మర్యాదలను అనుసరించి లోకస్తులుగా ఉన్న మనుషులు తమ పాపపు పాత జీవితాన్ని నీటిలో సమాధి చేసి పరిశుద్ధాత్మను పొందుకొని క్రొత్తగా జన్మించాలి. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వారు నూతన సృష్టి అన్నాడు. నూతనంగా మారాలి, మారు మనసు పొందాలి, మనసు మార్చుకోవాలి. మార్చుకున్నారా మనసు? యేసుక్రీస్తును నమ్ముకోక ముందు ఎలాంటి మనసు అయితే ఉందో మనకి, యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత అదే మనసు ఉంది, మనసు మారలేదు. అందుకే దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఆయన సంకల్పంలో ఉన్నవారు, ఆయన లెక్కల్లో ఉన్నవారు, వారు మారు మనసు పొందితే, రక్షింపబడితే ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. వారు రక్షణ మార్గంలో దేవుడు అనుకున్నట్టుగా ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన వచ్చి తన వారిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంకా దీర్ఘశాంతం వహిస్తున్నాడంటే అందరూ మారు మనసు పొందలేదు, కొందరే యథార్థముగా క్రైస్తవులుగా, నిజ క్రైస్తవులుగా జీవిస్తున్నారన్నమాట. అందుకే ఎవరి ఎడల దీర్ఘశాంతం? యేసుక్రీస్తు వారు కూడా. ఆయన సువార్త ప్రకటనలో భాగంగా నిన్న చదివిన వాక్య భాగాలను ఒకటి రెండు చదువుదాం. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు బాప్తిస్మితి యోహాను గారు మాట్లాడుతున్నారు. అక్కడ కూడా ఎలా తన యొక్క ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నారు ఒక్కసారి మనం చూడగలిగితే. ఆ దినముల యందు బాప్తిస్మితి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. నెక్స్ట్ మారు మనసు పొందండి. ఎవరికి చెబుతున్నాడు? యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యూదులకు ప్రకటిస్తున్నాడు, ఇశ్రాయేలులకు ప్రకటిస్తున్నాడు. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని బిడ్డలు. అన్యజనులకేమి బాప్తిస్మితి యోహాను గారు ప్రకటించలేదు? ముందుగా అన్యజనులలో ఆయన ఏమి ప్రకటించలేదు, యూదయ అరణ్యములో ఇశ్రాయేలీలకు, యూదులకు ప్రకటిస్తున్నాడు, మీరు మారు మనసు పొందండి. మరి వారు దేవుని బిడ్డలే కదా, ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కదా, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు కదా. వారికి మారు మనసు ఏంటండి? వారికి మారు మనసు ఏంటి? దేవుని బిడ్డలుగా ఉన్నారు, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలుగా ఉన్నారు, కానీ వారి మనస్సు దేవుని మీద లేదండి. వారి మనస్సు దేవుని ఆలోచన మీద లేదు, దేవుడు అనుకున్నట్టుగా లేదు,
నాలుగో అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనం చూద్దాం ఆయన కూడా ఏమను ప్రకటిస్తున్నారు అప్పటి నుండి యేసు క్రీస్తు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందునని ఆయన కూడా ఏం ప్రకటిస్తున్నాడు మారు మనసు పొందండి ఈనవరకు చెప్తున్నారు మార్తో మొదటిగా ఇశ్రాయేలీయులకే దేవుడు పిల్లలు అనబడిన వారికే యేసుక్రీస్తు వారు ప్రకటిస్తూ మారు మనసు పొందండి ఇప్పుడు ఈ రోజు ప్రకటింపబడుతుంది ఎవరికి దేవుని బిడ్డలైన మీకే యేసుక్రీస్తును అంగీకరించామని చెప్పుకునే మనకే మీకే ఈ రోజు ప్రకటింపబడుతుంది మీరు మారు మనసు పొందండి అంటున్నాడు ఆలోచించండి ఒక్కసారి పదాలన్నీ మనం ఎప్పుడు చదువుకున్న సంగతులే కానీ ఇప్పుడు మనం ఆలోచించం చదువుకుంటూ వెళ్ళిపోతాం ఒక్కసారి అక్కడ ఆగి ఆలోచిస్తే సందర్భాలు చాలా చక్కగా అర్థమవుతాయి దేవుని బిడ్డలారా దేవుని వాక్యము మనకు అర్థమైతే దేవుని కోసం పడిచస్తామండి దేవుని వాక్యం అర్థమైతే మనం మన జీవితాలను దేవుని పాదాల మీద పెట్టేస్తాం అవును దేవుని వాక్యం అలా చదవాలి అలా ధ్యానించాలి దేవుని వాక్యం అర్థమైతే విడిచిపెట్టమండి విడిచిపెట్టం దేవుని బిడ్డలారా మారు మనసు పొందండి అని ప్రకటించాడు యేసుక్రీస్తు వారు ఎవరికి అంటే దేవుని బిడ్డలైన వారికి ఎందుకు దేవుని బిడ్డలైన వారినే మారు మనసు పొందమన్నారంటే వారు పేరుకు మాత్రమే దేవుని బిడ్డలు గాని వారి మనసు మాత్రం మారలేదు ఇంకా లోకం మీదే ఉంది ఇంకా లోకం మీదే ఉంది ఒకానొక సమయంలో ఒక తల్లి గారు నాకు చిన్న అమ్మ అవుతుంది పిన్ని అవుతుంది ఫోన్ చేసింది తెల్లవారుజామే ఫోన్ చేసింది 5:30కి ఫోన్ చేసింది ఏంటి ఆంటీ ఈ టైంకి ఫోన్ చేశామంటే విజయ్ ఫోన్ లో కొద్ది ప్రార్థన చేస్తావని అంటుంది ఈ టైంలో ఏంటి ఆంటీ అని అంటే ఇదిగో ఇంటికి శంకుస్థాపన చేయడానికి ఇటుక పెడుతున్నారు నువ్వు ఒక్కసారి ప్రార్థన చేస్తే ఇక్కడ పాస్టర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ నువ్వు కూడా ఫోన్ లో చిన్న ప్రార్థన చేసావంటే ఏ శాతం రావడాన్నారు ఈ టైంలో ఏంటంటే 5:30కి ఏంటి అని అడుగా అబ్బే ఆ ఇంటోళ్ళు ముహూర్తం పెట్టుకున్నారంట ఏం పెట్టుకున్నారు ముందు ఎక్కడికి వెళ్ళారు ముందు వెళ్ళారు ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయన అన్ని చూశాడు గవలగల తిప్పడి ఎలాగేశాడు ఆ లెక్కెట్టాడు ఆ నక్షత్రం ఈ నక్షత్రం అది ఇది అన్నాడు అది లాగేశాడు ఎంతో కొంత లాగేశాడు పలానా టైం అన్నాడు అంతే 5:30కి తెల్లవారుజాము రాడు వేయాలి ఆ రాడు వేసిన దగ్గర నుంచి 3 సంవత్సరాలు అయింది ఇప్పటికి పునాది తప్ప పైకి లేవలేదు గోడలో గమనించండి ఆ వాళ్ళ ముహూర్తం పెట్టారని నేను అనలేదు అంత చక్కగా మంచి ముహూర్తం అని వేసిన రాడు ఎందుకు 3 సంవత్సరాల నుంచి ఇంకిల్లు కట్టలేదు మరి పాస్టర్ గారు ఏమన్నారు ఏమన్నా అంటే వాళ్ళ సంఘం మానేస్తారేమని భయం రా అంటుంది పాస్టర్ గారు ఒకవేళ ఏంటమ్మా నువ్వు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళావేంటి దేవుడు గద్దిస్తాడు జాగ్రత్త అన్నాడంటే వచ్చే వారం నుంచి వాళ్ళ సంఘానికి రారేమో అదో భయం పోలే ఎందుకు వచ్చిన బాధ ప్రార్థన చేసి వస్తే పోలే దేవునికి అప్పగించేద్దాం అనుకున్నాడు ఆయన వాళ్ళు అనుకున్న సమయానికి వెళ్ళి ప్రార్థించాలి దైవజనుడు చెప్పినట్టు వినేవాళ్ళు లేరు విశ్వాసులు చెప్పినట్టు దైవజనుడు ఆడాలి దైవజనుడు అంటే లోకు అయిపోయిందండి ఈరోజు సమాజానికి లోకు అయిపోయింది దైవజనుడు అనగానే దేవుని పక్షాన నిలబడ్డ ఒక ప్రతినిధి అన్న సంగతి గమనించడం లేదు దైవజనుడి గురించి విశ్వాసులకు లోకమైపోయాడు దైవజనుడు ఎందుకంటే మీరు చెప్పినట్టల్లా వింటున్నాడు కనుక విశ్వాసులు చెప్పినట్టల్లా వింటున్నాడు కనుక దైవజనుడు లోకమైపోయాడు మీరు ఉండండి పాస్టర్ గారు మీకు ఏమీ తెలియదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు ఫోన్ చేస్తే నన్ను పెట్టే అంటే ఫోన్ ఇంకా మాట్లాడమండి బాగోదని చెప్పాను నిజం మనం క్రైస్తవులమయ్యాము గాని మన మనసులు మారలేదండి వివాహం ఒక ముహూర్తంలోనే చేసుకుంటున్నారు నాకు అప్పుడప్పుడు పెళ్లి కార్డులు ఇస్తూ ఉంటారండి రమ్మని పిలుస్తూ ఉంటారు నేను గమనిస్తాను ఇదే రోజు ఇంకా ఎవరైనా పెళ్ళిళ్ళు ఉన్నాయా అని గమనిస్తాను అప్పుడు నాకు అర్థమైపోద్ది వీళ్ళందరూ ముహూర్తం పెట్టుకున్నారు ఎందుకంటే చాలా పెళ్ళిళ్ళు అదే రోజు జరుగుతూ ఉంటాయి ఓహో అందుకు పెట్టుకున్నారా నేను రాను వెళ్ళను వాళ్ళు ఫోన్ చేస్తారు తర్వాత అయ్యగారు మీరు రాలేదేంటి విజయ్ కుమార్ గారు మీరు వస్తారని ఎదురు చూసామంటే ఎందుకు రావాలి నేను మీ ఇష్టానుసారంగా లోక సంబంధంగా లోక మర్యాద కోసం మీ ఇష్టానుసారంగా మీరు చేసుకుంటున్నప్పుడు నేను ఎందుకు వచ్చి ఉండాలి అక్కడ అందుకే గృహప్రవేశాలకి పెళ్ళిళ్ళకి దినాలకి నేను వెళ్ళనండి ఎందుకనంటే వారు మాత్రం పేరు క్రైస్తవులు వాళ్ళు అనుసరించే పద్ధతులన్నీ లోక సంబంధమైనవి ఒకనొక సమయంలో నేనే పెళ్లి చేస్తున్నాను అక్కడ పెళ్లి చేస్తున్నాను పక్క నుంచి వాళ్ళు ఒక పక్క పెళ్లి జరుగుతుంది పక్క నుంచి బంధువులకి బొట్లెట్టేస్తున్నారు జాకెట్లు పెడుతున్నారు ఏంటి పద్ధతి అన్నాడుగా అబ్బాయి మా బంధువులందరూ అనుజనులండి మేము అది అనుసరించకపోతే మా వాళ్ళందరికీ చెడ్డైపోతామండి మరి ఎందుకు నేను పెళ్లి చేయడం పిలుచుకోపోయారా పంతుల్ని అని అడిగా అంతే ఆ రోజు నుంచి మళ్ళీ నాతో మాట్లాడడం మానేశారు వాళ్ళు వారు క్రైస్తవులు పేరు క్రైస్తవులు కానీ లోకాన్ని బట్టి వారు ఆలోచనలన్నీ కూడా లోక సంబంధంగానే ఉన్నాయి
లోక మర్యాదను మాత్రమే అనుసరించాలి. లోకంలో గౌరవం కోసం ఇవారు ఎంతకైనా వెళ్తారు, దేవుని వాక్యం కొరకు మాత్రం వాళ్ళు తెగించి పనిచేయరు, నిలబడరు. మారలేదు మనసు. మన జీవితాలను మన కుటుంబాల్లోనే మనం యథార్థంగా దేవుని కొరకు నిలబడుతున్నామా, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నామా అన్నది ఒక్కసారి పరిశీలించండి. ఏమాత్రం దేవునికి అనుకూలమైన జీవితాలు మనలో లేవు. అంటే ఇంకా మారు మనసు లేదు. పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత, అనగా సంఘములోనికి ప్రవేశించిన తర్వాత, వాక్యముతో ఉదక స్నానము చేయబడుతూ వాక్యముతో మన జీవితాలను మార్చుకుంటూ పరిశుద్ధ పరచబడి ఆత్మకు శరీరమునకు పట్టిన కల్మసమును మనము తీసివేసుకుంటే తప్ప పరలోకానికి వెళ్ళలేం. అందుకోసమే భూమి మీద పరలోక వాతావరణానికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడానికి సంఘాన్ని దేవుడు ఏర్పరిచాడు. మనం అక్కడ శాశ్వతంగా జీవించవలసిన వారం, అక్కడ మనం శాశ్వతంగా దేవుని చెంత ఉండవలసిన వారం, నిత్యము జీవించవలసిన వారం. అక్కడ శాశ్వత కాలము జీవించాలంటే ఇక్కడ 60-70 సంవత్సరాల చిన్న జీవిత కాలం దేవుని రాజ్యములో మనము పరిశుద్ధ పరచబడాలి. అప్పుడే వారినే అక్కడికి ఆహ్వానిస్తాడు. ఇక్కడ పరలోక రాజ్యంలో ప్రవేశించి వాక్యానుసారంగా జీవించిన వారిని దేవుడు గమనిస్తాడు, వారిని మాత్రమే పరలోకానికి చేర్చుకుంటాడు. ఎందుకంటే శాశ్వత కాలం అక్కడ జీవించాలి. ఆ పరిశుద్ధమైన లోకములో పరిశుద్ధులైన దేవుని చెంత శాశ్వతంగా మనను వ్యసించాలంటే భూమి మీద మన జీవితాలను దేవుడు పరీక్షిస్తాడు. మీ ఎడల ప్రేమ ఉంది గనుక మీరింకా మారలేదని, ఒకవేళ ఆయన రాకడ సంభవిస్తే మీలో అనేకులు విడవబడతారని ఆయన ఆలోచించి ఇంకా దీర్ఘశాంతము కలిగి మీరు మారతారని ఎదురు చూస్తున్నాడు. అందుకు ఆలస్యం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు తను మరలా రావడానికి. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. మీ ఎడల అనే పదముందు చూడండి, ఆ మాట మరలా చదవండి. దేవుని బిడ్డలారా, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు పేతురు గారు రాసిన తన 2 పత్రిక 3 అధ్యాయం 9 వచనం, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్టు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. మీ ఎడల, ఎవరి ఎడల? లోకస్తులందరి ఎడల కాదు, క్రైస్తవులారా మీ ఎడల, మీ ఎడల, మీ ఎడల. దీర్ఘశాంతము గలవాడు అన్నాడు, మీరు మార్పు చెందాలని. మారలేదు కనుకనే క్రీస్తు అక్కడ ఆలస్యమవుతుంది. మన మీద ప్రేమతో ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మన పాపముల నుండి మనం ఇంకా విడిపింపబడాలని, మన భారముల నుండి విడిపింపబడాలని, మనం పరిశుద్ధముగా తీర్చిదిద్దబడాలని ఆయన ఇంకా ఎదురు చూస్తున్నాడు. దేవుని రాజ్యంలో ఉన్న తన దైవజనుల ద్వారా, తన ప్రతినిధుల ద్వారా గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, బోధిస్తున్నాడు, మారమని ఉపదేశిస్తున్నాడు. అందుకే ఆయన రాకడ ఆలస్యం.